అందరికీ నమస్తే చూడండి మనం నిత్యం కూడా ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు అవి చూస్తూ ఉంటామండి మరి వాటిని చూసినప్పుడు మనకి ఒక్కొక్కసారి అరే ఈ ఆకు పేరు ఏంటి అసలు ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఏదొక సందర్భంలో వస్తూనే ఉంటుందండి ఎందువల్లంటే ప్రకృతి చాలా గొప్పది ఎప్పుడు కూడా ఈ ప్రకృతిలో రకరకాల చెట్లు సీజన్ బట్టి మనకు కనిపిస్తూనే ఉంటాయి అవి వేసవి కానివ్వండి వర్షాకాలం కానివ్వండి శీతాకాలం కానివ్వండి ఎన్నో రకాల మొక్కలు మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి ఇలాంటి మాగాని ప్రాంతంలో ఉంటాయి అలాంటి చక్కని పొలాల్లో ఉంటాయి అలాగే ప్రకృతిలో ఉంటాయి అలాగే అడవుల్లో ఉంటాయి మరి వాటిని చూసి మనం చాలా ఆనందపడుతూ ఉంటాం కానీ వాటి యొక్క ఉపయోగాలు తెలియక బాధపడుతూ ఉంటాం మరి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రకృతిలో ఉన్న రహస్యాలు మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే జీవిత జాతకానికి సంబంధించి మొక్కలు ఈ వశీకరణం సంబంధించిన ఈ మూలికలు ఏ రకంగా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా ఛానల్ ద్వారా నేను చెప్తూ ఉంటానండి మరి ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు వీడియోస్ ద్వారా అందిస్తూ ఉంటాను మరి దానిలో భాగంగానే ఈరోజు ఒక మంచి ఆకు గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను మరి మన యొక్క ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోని షేర్ చేయండి చాలామందికి ఇది ఉపయోగపడుతూ ఉంటుందండి ఇదిగో ఒకసారి మీరు చూడండి అదిగో నేల పైన ఈ చిన్న ఆకులు గవాకులండి ఈ ఆకులు కూడా అవే ఇది ఒక తీగలాగా నేల పైన ఉంటుందండి అదిగో అదంతా కూడాదే అదిగో అదంతా కూడా ఇదంతా కూడా ఇది ఈ వర్షాలు కొంచెం పడ్డాయి అంటే ఇదిగో చూడండి వర్షాలు కొంచెం పడ్డాయంటే నేల గనక తడి తగిలింది అంటే ఇక ఈ యొక్క ఆకు అనేది నేల పైన ఇది గడ్డిలో కూడా ఇది వెళ్ళిపోతుందండి అంటే అలా పాక్కుంటూ అలా ముందుకు వెళ్ళిపోతుంది మరి ఈ యొక్క వీడియోలో దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా చెప్పబోతున్నాను దీనిని ఎలుక జముడు అంటారు ఎలుక జముడు లేదంటే ఎలుక కూర ఎలుక ఆకు కూర ఎలుక చెవి కూర ఇలా రకరకాలుగా అంటే ఎలుక చెవి కూర అనేది బాగా అందరికీ తెలిసింది మనకి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వరే సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఎలుక చెవి కూర తినాలిరా తింటే ఆరోగ్యంగా ఉంటాం అని చెప్తూ ఉంటారు ఆ కూర ఇదేనండి మరి ఇది పల్లెటూరు ప్రాంత వాసులకి బాగా తెలుసు ఒకప్పుడు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో పగలంతా ఇలాంటి పచ్చని పొలంలో పనిచేసి సాయంత్రం వస్తూ వస్తూ ఈ కూరని తెచ్చుకొని సాయంత్రం పొడ చక్కగా పులుసు కూరలాగా వండుకొని తినేవాళ్ళు మరి ఇది వండుకొని తినడం వల్ల ఏంటి ఉపయోగం అంటే శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చే శక్తి ఈ ఎలుక చెవి కూరలో ఉందండి మీరు విన్నది వాస్తవమే మరి ఇదేదో గడ్డి మొక్క పిచ్చి మొక్క అనుకోవద్దు మీరు కావాలంటే చూడండి పెద్దవాళ్ళు అడగండి చెప్తారు ఈ యొక్క కూర గొప్పతనం దీన్ని మనం వండుకొని తిన్నట్లయితే శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తుంది మరి పగలంతా పనిచేసి సాయంత్రం మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని వండుకొని దీన్ని తినడం ద్వారా రాత్రి సమయంలో కమ్మటి నిద్ర పడుతుందండి కమ్మటి నిద్ర అసలు సుఖవంతమైన నిద్ర అంటారు ఈ యొక్క ఆకుకూరని మనం తింటే ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియదు అంతటి సుఖమైన నిద్ర ఎలుక చెవి కూర తినడం ద్వారా ఇక సాధ్యమవుతుంది ఇంకా ఈ కూరని మనం అన్ని కూరల మాదిరిగానే పప్పు సాంబార్ పులుసు అలాగే పప్పు సాంబార్లు అలాగే రసం లాంటి వాటిలలో ఒక రెండు మూడు గుప్పెళ్ళు వేసుకొని తినొచ్చు లేదా మనం డైరెక్ట్గానే తినాలి అనుకున్నప్పుడు దీన్ని పులుసు కూరగా వేపుడు కూరగా వండుకొని తినవచ్చు మరి ఈ కూరని తినడం ద్వారా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది తల వెంట్రుకలు కూడా బాగా ఇది బాగా పనిచేస్తుందండి అంటే ఈ సహజంగా ఆకుకూరలు తింటేనే తల వెంట్రుకలు బాగా పెరుగుతాయి అంటారు కానీ ఎలుక చెవి ఎలుక జముడు లేదా ఎలుక చెవి కూర తినడం ద్వారా ఇంకా మంచి వేగవంతమైన ఫలితాలు ఉంటాయి వెంట్రుకలకు సంబంధించి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే ఎలుక చెవి కూర ఇది మనం కషాయం తీసుకోవాలండి ఈ కషాయం కషాయం కానీ రసం కానీ మనం తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎట్లా అంటే ఒక గుప్పెడు ఈ యొక్క ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేయాలి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయేదాకా దాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు ఇది కషాయం అవుతుంది ఈ కషాయాన్ని ప్రతిరోజు షుగర్ వ్యాధితో బాధపడేవాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే ఈ కషాయాన్ని ఒక గ్లాసు లేదంటే అర గ్లాసు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి కషాయం లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని అయితే ఒక అరకప్పు మోతాదుగా మాత్రమే తీసుకోండి అరకప్పు మోతాదుగా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది చక్కగా మీకు షుగర్ వ్యాధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే కషాయం లేదంటే రసం లేదంటే కూరల్లో వేసుకొని తినొచ్చు ఇంకా దీనివల్ల ఉపయోగాలు అంటే ఒకసారి మనం చూద్దామండి మరింతగా ఈ యొక్క ఎలుక చెవి కూరని మనం ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే పేగులు బాగా శుభ్రపడతాయండి ఏ మాదిరిగా శుభ్రపడతాయి అంటే ఆ పేగులకు సంబంధించిన నులిపురుగులు కానీ వ్యర్థం ఏదైతే ఉందో ఆ కడుపులో ఉన్న చెత్త అంత కూడా బయట ఊర్చిపడేస్తుందండి మరి మనకు వచ్చే రోగాల్లో ఎక్కువ శాతం పొట్ట నుంచే వస్తాయి పొట్ట శుభ్రం లేకపోవటం వల్ల లేదంటే అది తిన్న తిండి అరగకపోవటం వల్ల ఇలాంటి సమస్యలతోనే మనకి వస్తూ ఉంటాయి మరి ఆ మనకు వచ్చే ఎక్కువ రోగాలు పొట్ట నుంచి వస్తుంటాయి కాబట్టి పొట్ట శుభ్రపడాలి అంటే ఈ యొక్క ఎలుక చెవి కూరని తినాలండి ఇది తిన్నామంటే మనం ఇక దాదాపుగా ఏ మందులు వాడపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పొచ్చు ఎందుకంటే పొట్టని ఇది శుభ్రపరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఇది మనం తీసుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే ఇమ్యూనిటీ పవర్ ఆ అన్నీ కూడా దాదాపుగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటాయండి ఇది ఇంకా బాగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో ఎలుక చెవి కూర ఖచ్చితంగా తినాలి ఎందువల్ల తినాలి అంటే ఇప్పుడు అధికంగా ఎండలు ఉంటాయి అధికంగా ఎండలు అధికంగా ఎండలు ఉన్నప్పుడు ఈ సమయంలో ఎలుక చెవి కూరని మనం గనక కూరగా వండుకొని తింటూ ఉన్నట్లయితే ఆ ఎండలకి వచ్చే వేడి నుంచి తట్టుకునే శక్తి మన శరీరానికి అయితే వస్తుందండి మన శరీరం గనక చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఎలుక చెవి కూరని ఈ సీజన్లో ఈ ఎండలు ఎక్కువైతే ఏదైతే ఉన్నాయో ఎండలు ముదిరినప్పుడు ఖచ్చితంగా వారానికి రెండు రోజులు మనం ఈ కూరని తీసుకోవటం ద్వారా ఈ ఎండల నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకా ముఖ్యంగా వడదెబ్బ వడదెబ్బ వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అంటే పసిపిల్లల నుంచి పండు వారి దాకా ఎవరైనా సరే ఈ సీజన్లో ఈ కూరని మనం తీసుకోవటం ద్వారా వడదెబ్బ నుంచి మనం ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చండి ఇంకా శరీరం అనేది చాలా చల్లగా అవుతుంది ఈ యొక్క కూరను తీసుకోవటం ద్వారా అధిక వేడి అనేది మన దరిదాపులకు కూడా రాదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ మూత్ర సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఎప్పుడైతే అధిక వేడి మన కంట్రోల్లోకి వచ్చింది తగ్గింది అంటే అప్పుడే మూత్ర సమస్యలు పోతాయి మూత్ర సమస్యలు వచ్చేది మూత్ర ఇన్ఫెక్షన్ అధిక వేడి ఏదైనా మూత్ర ఇన్ఫెక్షన్ ఏదైనా మూత్ర సమస్యలు అధిక వేడి నుంచే వస్తూ ఉంటాయి మరి అధిక వేడికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇంకా ఈ యొక్క ఎలుక చెవి అనేది సర్వారోగణ సంజీవినిగా కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారానే ఎంతో ఆరోగ్యంగా అయితే ఉండేవాళ్ళు మరి మీరైతే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి అందరికీ నమస్తే